Hello there. Recently, floods have... అందరికి నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. ఇల్లున్నాయి చూడండి, ఒక చెరువు లాగానే ఉంది ఇక్కడ. ఇదంతా ఒక చెరువు లాగానే ఉంది. చాలా పెద్ద వర్షం వస్తుంది పొద్దుగాల నుంచి. చాలా మంది కార్లలోనే వెళ్తున్నారు బోనాలు తీసుకొని, ఈ నీళ్ళల్లో నడవలేక. అందరికీ నమస్తే అండి. ఎక్కడ చూసినా భారతదేశం అంతా, లోకమంతా, ప్రపంచమంతా వర్ణదేవుడైన గంగమ్మ తల్లందరినీ కూడా మరి వర్షంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మరి నీళ్ళు నీళ్ళు నీళ్ళే కనిపిస్తున్నాయి. మరి తల్లి గంగమ్మ తల్లి శివతాండం చేస్తుంది, ఉగ్రరూపం ఎత్తుతుంది. తల్లి శాంతంగా ఉండాలి. ఎవరెవరికి గండాలు ఉన్నాయో, జలగండాలు, నీటి గండాలు, అవన్నీ గండాలు దూరం దొలిగి ఎవరి వాహనాలు, ఎవరి ఇళ్ళు, ఎవరు పిల్లలు జల్లలు ఎవరు కూడా ధ్వంసం కాకుండా, ప్రాణనష్టం కాకుండా, ఆస్తి నష్టం కాకుండా అలా అమ్మవారు గంగమ్మ తల్లి చాలా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఆల్మోస్ట్, నిన్ననే నేను ఒక టిన్న ఒక మోరీ కాలువలో ఒక ఆయన పడి కొట్టుకుపోవడం మా సరౌండింగ్లో. అంతకుముందు పోయిన సంవత్సరం 70,000 జీతం ఉన్న ఒక ఆవిడ అలా మోరిల పడి కాలువలో తేలింది. ఆమె 70,000 జీతం. ఆమె ఎంత మంచి బంగారం అసలు లైఫ్. కాబట్టి ఇలా ఎన్నో మనం ఎన్నోసార్లు విన్నాం, పిల్లలు కూడా మోరిల పడి కొట్టుకపోయేది. చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు. కానీ ఏమి బాధపడడం తప్ప ఏం చేయలేం కదా చనిపోయిన వారిని. కాబట్టి బతుకున్న వాళ్ళ గురించి మనం కోరుకోవడం జరగక ముందే ఆ తల్లికి సంకల్పం చేసి అందరూ బాగుండాలని కోరుకోవడం చాలా మంచిది. ఈ వీడియో ద్వారా మెసేజ్ ఇస్తున్న ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉండి వర్షం పడుతుంది కాబట్టి అందరు ఇండ్లలో ఉంటారు, చాలా చక్కగా పూజలు చేసుకుంటారు మీరు. కాబట్టి మంచి పూజలు చేసుకొని ఎవరికి ప్రాణ నష్టము, జన నష్టము, ఆస్తి నష్టము, వాహనాల నష్టము ఏది ఉండొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ, అమ్మ గంగమ్మ తల్లి రా వద్దని మనం అనొద్దు. ఎందుకంటే వర్షాలు రాకపోతే కూడా ఎన్నో యజ్ఞాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు చేసి అమ్మని రప్పిస్తాం. కాబట్టి అమ్మవారు జగన్మాత, లోకమాత పరమేశ్వరైన ఆ తల్లి జగన్మాత రావాలి. ఏ నష్టము లేకుండా. చాలామంది కరెంట్ షాక్ తలకి చనిపోతారు, మోరిళ్ళలో పడతారు, కాల్వలలో కొట్టుకుపోతారు, వాహనాలు కొట్టుకుపోతే వాహనాలలో ఒక్కొక్కసారి నిండా మంది ఉంటారు, అప్పుడే వచ్చే గంగ కొట్టుకుని వెళ్ళిపోతే అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. కాబట్టి అట్లాంటిది ఏది ఉండొద్దని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరు బాగుండాలి. అందరి దాంట్లో మేము బాగుండాలి, మాతో అందరు బాగుండాలి. అందుకే అమ్మవారికి ఎప్పుడు కూడా అందరు బాగుండాలి, అందరు బాగుండాలి అనే మాట సంకల్పం చేస్తూ ఉంటా. నేను కోరినందుకు ఎంతమందిని సల్లంగా చూస్తుందో తెలియదు ఆ తల్లి జగన్మాత. కానీ బ్రహ్మాండ సృష్టి, బ్రహ్మాండ సృష్టి అధినాయకిని జగన్మాత, లోకమాత భువనేశ్వరి ఆమెని, రాజరాజేశ్వరి ఆమెని, అఖిలాండ జ్యోతి బ్రహ్మాండ కొట్టి బ్రహ్మాండ నాయిని ఆ తల్లి జగన్మాత ఆమెని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అమ్మ ఆమెని మనం కొలిసి అమ్మవారే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, పార్వతీ లక్ష్మి సరస్వతులకు కూడా ఆ తల్లే జగన్మాత పెద్దది. కాబట్టి ఎక్కడెక్కడ చూస్తే ఇలా కొట్టుకుపోతూ ఉన్నది. కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. అందరు బాగుండాలి. గంగమ్మ ఎడపాయల కనకదుర్గమ్మ కాలు కడిగింది, చాలా సంతోషంగా ఉంది ఆ విషయం కూడా. కాబట్టి ఎవరి నష్టం ఉండొద్దు, ఎవరి ప్రాణ నష్టము, జన నష్టము, వాహన నష్టము, ఆస్తి నష్టం ఏది ఉండొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియోని మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మీరందరూ కూడా ఇళ్లలో చాలా చక్కగా ఉండి మంచి వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పి ఇళ్లలో ఉంటున్నారు, మంచి పూజలు చేసుకోండి. ఆ పూజ స్థలంలో మేము బాగుండాలి, అందరూ బాగుండాలి. నిన్న ఉరుముతేనండి గుండెలు అదిరినాయి. నిన్న ఆల్మోస్ట్ మీరు అందరూ ఈ వీడియో ఇన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండి ఇండొచ్చు, మీ దగ్గర కూడా వచ్చిండొచ్చు. ఆకాశం ఎలా ఉరిమింది, బెదిరిస్తుందేమో ఆకాశ గగనంలో నుంచి వచ్చే ఒక వాణి, ఆ శబ్దము బెదిరిస్తుందేమో. ఖబర్దార్, జాగ్రత్త. మీరు చేసుకునే పాపాలు పుణ్యాలు మిమ్మల్నే, పుణ్యాలైతే ఏ మాగం చేయమనని. కానీ మనం ఎవరెవరమైతే పాపాలు చేసుకుంటాము అవన్నిటికీ మనం అందరం బాధ్యులమైతాం. కాబట్టి ఆ బాధ్యులతోనది మనను బెదిరిస్తుందేమో అమ్మవారు.
అని అనుకుంటున్నా నేనైతే. నాకు అట్లా అంత ధ్వని వినిపించింది పైనుంచి వచ్చి, మా స్వయాన మన ఇంటి మీదనే పడుతుందా, మన మీదనే పడుతున్నాయి ఆ పిడుగులు అన్నంత శబ్దాలు వచ్చినాయి. కాబట్టి రానున్న కాలంలో ఏం ప్రకృతి వికృతం చేయనుందో, ప్రకృతం వికృతం కాకుండా మనమందరం బాగుండాలి. ప్రకృతిని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకండి, చెట్లు కొట్టేయకండి, ప్రకృతిని కాపాడుకోండి. అంతకుమించి నేనేం చెప్పలేను. అందరు మంచి కోరుకోండి, మంచి బతకండి, సల్ల బతకండి. సర్వే జనా సుఖినో భవంతు, మనోవాంఛఫలసిద్ధిరస్త ఆయుష్మాన్ భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. నా ఒక ఆశీర్వచనాలు అందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేండ్లు, పిల్లలు జల్లలు జీవరాశులు అన్నీ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు.